ఈరోజు అనివార్య కారణం వల్ల ఈ రోజు చేయవలసి వస్తుంది. నిన్న చేయవలసిన సావిత్రి దేవి అంటే మనకు సావిత్రిబాయి పూలే జయంతిని నిన్న జరుపుకునేది. సావిత్రిబాయి పూలే జయంతిని నిన్న జరుపుకునేది కానీ కొన్ని కారణాల వల్ల జరుపుకోలేకపోయినాము. అందుకు నన్ను క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ మొత్తం భారతదేశంలో ఒక వినూత్నమైనటువంటి మహిళా సాధికారత పట్ల, మహిళా అభ్యున్నతి పట్ల, అన్యాయాల పట్ల ఎదిరించినటువంటి ధీర వనిత సావిత్రిబాయి పూలే గారు. అలాంటి ధీర వనిత జయంతిని జరుపుకోవడము మనకు చాలా గర్వించదగ్గ రోజు. నిన్న 3/1/2021 ఆ జయంతిని జరుపుకునే 66 సంవత్సరాల జయంతిని అంటే వారు దాదాపు ఏ విధంగా చూసినా కానీ 190 సంవత్సరాల జయంతిని నిన్న జరుపుకునే సందర్భం ఉండేది. కానీ కొన్ని కారణాల వలన వారిని జయంతిని నిన్న జరుపుకోలే నేను వీడియో కార్యక్రమాన్ని చేయలేదు కాబట్టి ఈరోజు ఈ వీడియో కార్యక్రమాన్ని తిలకించవలసిన ప్రార్థిస్తూ వారు 9 సంవత్సరాల వయసులో ఉండగానే 12 సంవత్సరాల్లో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే గారిని వివాహం చేసుకున్నారు. మరి వారు చేసుకున్నటువంటి ఆ శుభ సందర్భం పట్ల వారు 1840 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అదేవిధంగా వారి భర్త గారి ప్రోత్సాహంతో వారికి తొలి గురువైనటువంటి జ్యోతిరావు పూలే గారు వీరిని సావిత్రి వారి పూలేను విద్యావంతులుగా చేసి ఒక పాఠశాలను నడిపే స్థితికి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో పట్ల స్త్రీల విద్య పట్ల చాలా బాధలుండేవి, అణచివేతలుండేవి, బలవత్తపు బెదిరింపులు ఉండేవి. ఈ సందర్భంగా వారు కూడా ఒక పాఠశాలను స్థాపించి మరి అందుకు అనుగుణంగా తన యొక్క కార్యక్రమాలను రూపొందించుకొని మహిళలను తీసుకొచ్చి పాఠశాలల్లో ఉంచి బాలికల విద్యకు తగిన ప్రాధాన్యత ఇచ్చి బాలికలను విద్య తప్పకుండా ఉండాలి, బాలికల విద్య లేకపోతే సమాజం అణచివేత గురైతుంది. ఆనాడు పితృస్వామ్య వ్యవస్థ ఉండేది, మరి మాతృస్వామ్య వ్యవస్థ బలపడి మరి ఆ రోజు లోపల అణచివేత గురైనటువంటి బాలికల కొరకు పూణే లోపల ఒక పాఠశాలను స్థాపించి మరి ఆ పూణే పాఠశాలకు వారే గురువుగా ఉండి మరి ఈ విధంగా ఆ సభ్య సమాజానికి ఎంతో గొప్ప వన్నె తెచ్చినటువంటి ధీర వనిత. మరి ఆ రోజుల్లో పట ఆ పురుషులు కొంతమంది వారిపై బురద జల్లిన గాని ఆ బురదను ఉంచుకొనేనా గాని సాయంత్రము పాఠశాల నుంచి తిరిగి ఆ బురద చీరతో ఇంటికి వచ్చి ఆ చీరను విడిచేది. ఈ విధంగా ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి ధీర వనిత. మరి అలాంటి వనితను స్మరించి వారు నడిచే అసభ్య పదజాలాన్ని విడనాడి మరి ఈ విధంగా ఎంతో కృషి చేసినటువంటి ధీర వనిత 1851 సంవత్సరంలో పట ఒక కట్టుబాట్లను ఛేదించి మరి బ్రాహ్మణవాద సమాజానికి ఎంతో బలాన్ని చేకూర్చిన ఆ రోజుల్లో పట బ్రాహ్మణ వాదాన్ని తృణీకరించినటువంటి గొప్ప వనిత. బహుజనుల కొరకు 1848 లోపల ఒక మొట్టమొదటి పాఠశాల స్థాపించారు. ఫస్ట్ లేడీ టీచర్ ఆమెనే. మరి దళితులకు వెనుకబడి తరగతుల వారికి ఎంతో విద్యను అభ్యసించిన విద్యా అభ్యాసం కొరకు కృషి చేసినటువంటి ధీర వనిత. మరి అందుకు సహకరించినటువంటి మోరో విఠల్ గారు, వాల్వేకర్ గారు, దియోరావు గారు, ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని పాఠశాలకు దానం చేసినటువంటి గొప్ప వీరు. వీరు ఈ విధంగా ఎంతో కృషి చేసినటువంటి 1852 లోపల మహిళా సేవా మండలి అనే సంస్థను స్థాపించి సంఘాన్ని కూడా స్థాపించి జెండర్ సమస్య లేకుండా మరి పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీర వనిత యొక్క జన్మదినాన్ని స్మరించి మరి అలాంటి వనిత యొక్క నామాన్ని స్మరించి వారి యొక్క జ్ఞాపకార్థం ఒక వీరనారి ఆసనాన్ని మీ ముందుస్తున్నాను. ఈ ఆసనాన్ని ప్రతిరోజు చేసి కాళ్లను
మరి చేతులను దృఢంగా ఉండడానికి కొరకు ప్రతిరోజు నిన్నటి నుంచి ఈ ఆసనాన్ని చేసి ఉండేది గాని ఈ రోజు చేయడం చాలా వరకు క్షమించరాని విషయంగా భావిస్తూ ఈ వీడియోను తిలకించవలసిన ప్రార్థన।